కంప్లైంట్ లలిత అనే ఒక మహిళ సుమారు 2 గంటల మధ్యాహ్నం సమయంలో ఒక పార్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రైవర్ని తీసుకుని తను వెళ్ళింది పార్లర్ కి రిటర్న్ 5:30 ప్రాంతంలో వచ్చేసరికి తన ఇంట్లో ఎవరో లాక్ బ్రేక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో విలువైన వస్తువులు అంటే ఆభరణాలు అదేవిధంగా క్యాష్ వాచ్ ఇవన్నీ కూడా దొంగతనం చేసినట్టు వాళ్ళు గమనించి వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఇన్స్పెక్టర్ రమేష్ అదేవిధంగా ఇన్స్పెక్టర్ బలవంతయ్య మొత్తం క్రైమ్ సిబ్బంది వీళ్ళందరూ పూర్తిగా ఇది ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అక్యూజ్ పేరు మహమ్మద్ మన్సూర్. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఇతని దగ్గర ఉన్న మొత్తం ఏదైతే ప్రాపర్టీ సుమారు 12 లక్షల విలువైన నగలు అదేవిధంగా వాచ్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ మన్సూర్ అనే అతను ఇతను వెంగళరావు నగర్లో ఇంతకుముందు నివసించేవాడు, ఇప్పుడు కార్మిక్ నగర్ యూసుఫ్గూడలో ఉంటున్నాడు. ఇతను డే టైం ఎటువంటి ఏమన్నా హౌజెస్ లాక్ చేయబడి ఉంటే అవి అటువంటివి హౌజెస్ ఎంచుకొని అటువంటివి ముందు రోజున రెక్కీ చేసి మళ్ళీ సబ్సిక్వెంట్గా అట్లాంటి ఇళ్లలో దొంగతనం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఇతను ప్రస్తుతం అయితే ఇతను ఫస్ట్ అఫెన్స్ అని చెప్తున్నాడు. ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్లో తెలుస్తుంది ఇతను ఇంతకు ముందు ఏమన్నా అఫెన్స్ చేశాడో లేదు. అదేవిధంగా ఈ ఇల్లు కూడా థర్డ్ ఫ్లోర్లో లాక్ చేసిన ఇంటిని అతను అబ్జర్వ్ చేసి మరి అంతకు ముందర నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు. ఈ అతను ఆ లేడీ లేని సమయం గమనించి లోపలికి వెళ్ళి ఈ దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో ఈ మంచి కేసు ఇది పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేసినందుకు ఏసీపీ గారిని అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ రమేష్ అండ్ బలవంతయ్య వారి సిబ్బందిని పూర్తిగా అందరినీ కూడా అభినందిస్తున్నాము. వీళ్ళందరికీ కూడా తగిన రివార్డు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో అదే అంటే ఇతను ఈ కొన్ని ఆధారాలు వచ్చినాయి, ఫింగర్ ప్రింట్స్ సిసి ఫుటేజెస్ ఇవన్నీ సిసి ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఆ మనిషిని ఐడెంటిఫై చేసిన తర్వాత వెరిఫై చేసి ఇతని గురించి తెలిసిన వ్యక్తులు సమాచారం ఇవ్వడం జరిగింది. అదే మా క్రైమ్ టీమ్ కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మంచి వర్క్ చేయడం జరిగింది. సో ఇతన్ని చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేసి మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అదే చెప్తున్నా పూర్తి ప్రాపర్టీ విలువ సుమారు 12 లక్షలు 11,50,000. సో దీంట్లో మేము అందరికీ అంటే పబ్లిక్కి ఎవరైతే ఇళ్లలో తాళాలు వేసుకుని వెళ్తున్నారో వాళ్ళందరికీ కొన్ని సూచనలు అంటే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి ఇస్తున్నాము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. ఎవరైనా వాళ్ళ ఇల్లు లాక్ చేసుకుని వెళ్తుంటే ఇంట్లో ఎటువంటి విలువైన ఆభరణాలు కానీ లేకపోతే నగదు విలువైన వస్తువులు ఇటువంటి ఏవి కూడా వీలైనంత వరకు వాళ్ళు లాకర్లలో పెట్టుకుంటే భద్రంగా ఉంటుంది. ఇటువంటివి ఎవరన్నా ప్రయత్నం చేసి లాక్ బ్రేక్ ఓపెన్ చేసి లోపలికి వచ్చినా సరే ఇటువంటి వాల్యుబుల్స్ పోకుండా ఉంటాయి ఒకటి. రెండోది వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సొసైటీ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, వీలైనంత వరకు సీసీ ఫుటేజెస్తో మొత్తము ఇంటి చుట్టూ కనీసం 4 కెమెరాలు పెట్టి కవర్ చేసుకునేటట్టుంటే మనకి 100% ఇల్లు సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది. అట్లాంటి సీసీ కెమెరాలు ఉన్న ఇళ్లలో అఫెన్సెస్ జరగడం కూడా చాలా కష్టం. దుండగులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు సీసీ కెమెరాలు ఉన్నాయో లేదా గమనించి కూడా వస్తున్నారు. సో అందరికీ సూచన ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది వాళ్ళ సొంత బాధ్యతగా తీసుకొని వాళ్ళు ప్రతి ఒక్క ఇంటి కవర్ అయ్యేటట్టు మెయిన్ డోర్ కావచ్చు, ఎంట్రీ బ్యాక్ ఎగ్జిట్స్, అదేవిధంగా ఇంటికి నలుమూలలు కాంపౌండ్ వాళ్ళ లోపల అన్ని ఏరియాస్ కవర్ అయ్యేటట్టు ఆ సీసీ కెమెరాస్ పెడితే చాలా అది వాళ్ళకి సహకరిస్తుంది ఎటువంటివి ఏమి అఫెన్సెస్ అవ్వకుండా ఉండడానికి. ఇది తర్వాత వెంటనే ఇట్లాంటివి అఫెన్సెస్ జరగకుండా పోలీస్ కూడా వాళ్ళు హెల్ప్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఎక్కడికైనా వెళ్తుంటే అంటే ఒక రోజు 2 రోజులు అట్లా వెళ్తుంటే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా ఆ ఏరియాని అటువంటి ఇళ్ళని గమనించుకొని మా వాళ్ళు కూడా బీట్ పెట్రోల్ ఎవరైతే ఉంటారో సిస్టమ్స్ అవన్నీ కూడా ఆ ఏరియా కవర్ అయ్యేటట్టు ఆ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ సెక్టర్ ఎస్ఐ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఏవైతే ఉన్నాయి ఇటువంటి కొన్ని వాళ్ళు ప్రొయాక్టివ్గా పబ్లిక్ కూడా మా సైడ్ మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళతో సహకరించి ఇటువంటి అఫెన్స్ జరగకుండా ఉండడానికి చూసే ఆస్కారం ఉంటుంది.